హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఫ్రైడే ముగ్గు వేసుకుంటున్నాను. ఉదయాన్నే కుబేర్ ముగ్గు అయితే వేస్తున్నాను, కానీ ఇది చూసేటప్పుడు వేయలేమేమో అనిపించింది. సో దీనిలోనే ట్రై చేయకుండా నెమ్మదిగా వేసేస్తున్నాను. చాలా బాగా వచ్చింది, వస్తుందో రాదనుకున్నాను. వీడియో తీస్తున్నాను కదా, ఏమైనా రాంగ్ అవుతుందేమో అనుకున్నాను. ఇంకా ఆలోచిస్తూ ముగ్గు అయితే అయిపోయిందండి, వేస్తాను. చాలా మంచిది కదా దేవుడి దగ్గర వేసుకుంటే కుబేర ముగ్గు. నేనైతే ముగ్గులు వేసుకున్నానండి. ఈ కమలంలా వేస్తున్నాను, నాలుగు వైపులను కలర్ పువ్వు. బాగా వచ్చింది కదా, చాలా బాగుంది. మధ్యలో పసుపు కుంకుమ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాగే పూజ కనిసి పువ్వులకి వచ్చానండి. మ్యాట్ పైకి కొంచెం పువ్వులు తీసుకుంటే పూజకి రెడీగా పెట్టుకుంటే బెటర్ కదనిసి పువ్వులు తీస్తున్నాను. ఈ చెట్టు అయితే ఎప్పుడు పూస్తూనే ఉందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. గుత్తు గుత్తులు చాలా బాగా పూస్తుంది. అలాగే దేవుడికి దగ్గర కూడా శుభ్రం చేసుకుంటున్నానండి. చూడండి, అలా బొట్లు పెట్టుకుంటే ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. నీట్గా బొట్లు కూడా పెట్టేశాను, చాలా బాగా కనిపిస్తుంది కదా. మనం పూజ గది అయితే ఎప్పుడు నీట్గా ఎలాగుంటే చాలా ప్రశాంతంగా ఇంట్లో కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంది కదా, ఈ అచ్చ అయితే చాలా బాగుంది. ముగ్గు చాలా బాగా వచ్చిందండి. ఇలాంటివి రెండు ఉన్నాయి, రెండు కూడా బాగున్నాయి, చాలా బాగా వస్తుంది. చాలా బాగుంది కదండి, నీట్గా ఉంది, పద్మంలాగా వచ్చింది. అమ్మవారికి ఇష్టమైన ముగ్గు అనుకుంటున్నాను, చాలా బాగుంది. మధ్యలో పసుపు కుంకుమ అయితే వేసుకున్నాను. అలాగే ఆ రోజు గృహప్రవేశానికి వెళ్ళామండి, మా వీధిలోనే షాల్ని వాళ్ళ గృహప్రవేశానికి అయితే వెళ్ళాము. చాలా బాగా చేశారు వాళ్ళు. పూజ అయిపోయింది, పూజ అయిపోయిన తర్వాత మేము వెళ్ళి అలాగ అవన్నీ చూసుకొని వచ్చేసాము. ఇల్లు కూడా చాలా బాగుంది, మోడల్గా కట్టారు. అలాగే కొన్ని పిక్స్ కూడా తీసుకున్నామండి అందరం కూర్చొని అక్కడే వాళ్ళ ఇంట్లోనే. బాగుంది కదా. ఇంకా వచ్చి నేను నైట్కైతే జున్ను చేశాను. జున్ను ఉడికిందా లేదనేసి టూత్ టిక్స్ ఉంటాయి కదా, దాంతో చూస్తున్నాను. జున్ను అయితే రెడీ అయిపోయింది, చాలా బాగుంది కదా, బాగా కనిపిస్తుందండి. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా, అందుకు ఒక లైక్ ఇచ్చేయండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి.